హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం। నా పేరు డాక్టర్ కాటిగర్ హరి, నేను ఒక వాస్తు సలహాదారుని। వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది। మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్లో చాలా పురాతన వాస్తుకి సంబంధించిన కొన్ని రహస్యమైన వీడియోస్, దాని తర్వాత రహస్యమైన పాయింట్స్, దాని తర్వాత ఎంతోమందికి ఎన్నో అనుమానాలు ఉండే వాటన్నిటికీ సంబంధించిన కొత్త కొత్త వీడియోస్ చేసి మీ అందరి కోసం మేము ప్రజెంట్ అనేది చేస్తున్నాం। సో ఇట్లాంటి వీడియోస్ మీరు కావాలనుకుంటే మీరు మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి। సో ఈరోజు మనం టాపిక్లోకి వెళ్తే బావి కానీ సంపు కానీ వాటికి సంబంధించిన నియమాలేంటి, లాభాలేంటి, నష్టాలేంటి అంటే మనం ఒక ఇంటిని తీసుకున్నప్పుడు ఈ ఇంటికి సంబంధించిన స్థలం ఏదైతే ఉంటుందో ఈ స్థలంలో మొత్తం ఎన్ని దిక్కులున్నా 8 దిక్కులు, ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం, దక్షిణము, నైరుతి, పడమర, వాయువ్యం, ఉత్తరం, సో ఈ విధంగా 8 దిశలు ఉన్నాయి। 8 దిశలలో ఏ దిశలో గనక మనము ఈ సంపు కానీ బావి కానీ ఏర్పాటు చేస్తే ఏ విధమైనటువంటి లాభ నష్టాలు ఉంటాయి, ఇది మనం చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం। అయితే ముందుగా మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్గా మనం ఈశాన్యంలో గనక మీరు బావిని ఏర్పాటు చేసినట్లయితే లేదంటే సంపు ఏర్పాటు చేసినట్లయితే ఏదైనా సరే ఇది మీకు 100% అన్నింటా అభివృద్ధి, ఐశ్వర్యము ఇది తీసుకొని వస్తుంది, ఇది ఓకేనా। సో దీని తర్వాత వచ్చేసి తూర్పు అనుకున్నాం। సో తూర్పుకి సంబంధించిన లాభం ఏ విధంగా ఉంటుందంటే ఇది మీకు అష్టైశ్వర్యాలను తీసుకొని వస్తుంది, సంపదలను వృద్ధి చేస్తుంది, నెక్స్ట్ పుత్రులకు మంచి ప్రయోజనం ఇది కలిగిస్తుంది। సో ఇది తూర్పుకు సంబంధించిన సమాచారం। దీని తర్వాత మీకు ఆగ్నేయం తీసుకుందాం। సో ఆగ్నేయం తీసుకున్నట్లయితే ఆగ్నేయంలో ఎప్పుడైతే మీరు ఇక్కడ బావిని ఏర్పాటు చేశారు లేదంటే సంపుని ఏర్పాటు చేశారు లేదంటే సెప్టిక్ ట్యాంక్ అయినా సరే మీరు ఏర్పాటు చేశారు, ఇంట్లో ఆడవాళ్లకు సంబంధించిన పూర్తి ఆరోగ్య పరిస్థితి దెబ్బతింటుంది, ఇది మొదటిది। రెండవది ఇది పుత్రనాశనం కలిగించవచ్చు, ఇంట్లో ఎవరికైనా ఆకస్మిక మరణాలు కానీ ఆకస్మిక ప్రమాదం కానీ ఇది జరిగే అవకాశం అనేది ఉంటుంది। సో దీంతో పాటుగా ఏదైనా రిలేషన్స్ దూరమయ్యే అవకాశాలు దీంతో కనిపిస్తాయి। దీని తర్వాత ఇది కంప్లీట్గా స్త్రీలకు అరిష్టం అన్నమాట ఇది। దాని తర్వాత దక్షిణం తీసుకుంటే దక్షిణం కూడా మీకు ఖచ్చితంగా స్త్రీలకు అరిష్టము, ఇంట్లో ఉన్న వాళ్లకు అనారోగ్యం చాలామందికి తీసుకొని రావచ్చు, ధన నష్టం అధికంగా జరగవచ్చు, ఇది దీనివల్ల జరిగే అవకాశం ఎక్కువగా ఉంది। దీని తర్వాత మనం తీసుకున్నట్లయితే నైరుతి, నైరుతి అనేది కంప్లీట్గా మీకు ప్రాణాపాయానికి సంబంధించింది, అన్నింటా లాస్ జరిగే అవకాశం ఉంటుంది, చాలామంది రిలేషన్స్ దూరమయ్యే అవకాశాలు ఉంటుంది, దాని తర్వాత అన్నింటా అపజయము, ఎక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా అదంతా లాస్ అయ్యే అవకాశాలు, దాని తర్వాత ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు దీంతో మనకు కనిపిస్తాయి। సో దీని తర్వాత పడమర తీసుకుంటే చాలామంది పడమర మంచిది కాదు అంటే ఇది వరుణ స్థానం యాక్చువల్గా, సో మంచిది కాదు అని చెప్తున్నారు కానీ రియల్ టైం ప్రాక్టికల్గా పురాతన గృహాలు చూసినట్లయితే 100% వెస్ట్లో చాలా ప్లేసెస్లో ఉన్నాయి। అయితే వీటికి సంబంధించిన కండిషన్స్ ఏంటివి అనే దాని మీద నేను ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నాను। సో దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను చెప్తాను। సో ఒకవేళ మీరు పడమరలో ఏర్పాటు చేసుకున్నట్లయితే సకల భాగ్యములు కలిగే అవకాశం ఉంది, మరికొన్ని గ్రంథాలలో ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలను రాసి ఉంది, ఓకే। సో వాయువ్యం, వాయువ్యం కనుక మీరు తీసుకున్నట్లయితే ఇది 100% కోర్టు సమస్యలు తీసుకొని రావచ్చు, పోలీస్ సమస్యలు తీసుకొని రావచ్చు, ఎవరితోనైనా ఖచ్చితంగా మీకు ఇబ్బంది కలిగే అవకాశం తీసుకొని రావచ్చు, శత్రువులు ఎక్కువగా పెరిగే అవకాశం దీని ద్వారా మనకు ఉంటుంది। సో దీని తర్వాత ఉత్తరం, ఉత్తరం అనేది కుబేర స్థానం, సో డబ్బులకు సంబంధించి దీనికంటే మించింది ఇంకోటి లేదని 100% మనం చెప్పొచ్చు। ఈశాన్యం అయితే ఆల్రెడీ చెప్పడం జరిగింది। సో దీంతో పాటుగా ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఏంటంటే ప్రధాన గేట్ ఏదైతే ఉంటుందో లేదంటే ప్రధాన ద్వారం ఏదైతే ఉంటుందో ఈ ద్వారం గుండా బయటికి వచ్చినప్పుడు కానీ మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్తున్నప్పుడు కానీ ఎట్టి పరిస్థితుల్లో మెయిన్ డోర్కి కానీ లేదంటే గేట్ ముందు కానీ ఎట్టి పరిస్థితుల్లో మీకు బోర్ కానీ బావి కానీ సంపు కానీ ఉండకూడదు, ఏ విధమైనటువంటి గుంతలు లేకుండా చాలా స్మూత్గా ఉండాలి। ఒకవేళ ఖచ్చితంగా మీకు అక్కడ ఉంది అంటే 100% ధనహాని జరిగే అవకాశం ఉంటుంది, బంధువుల వల్ల సమస్యలు ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. దాని తర్వాత చాలామంది ఏం చేస్తారంటే ఇంటి పారులో కడతారు. ఇంటి పారు అంటే ఇక్కడ చూడండి, ఇట్లా మీ ఇల్లు ఉంది, ఈ బోర్ కానీ సంపు కానీ ఇవి పెట్టేటప్పుడు కనీసం మీరు ఈ జాగ్రత్త తీసుకుంటే 100% మీకు ఎప్పుడూ సమస్య ఉండదు. అదేంటంటే మీ ఇంటి కోణం ఏదైతే ఉందో ఈ కోణానికి రాకుండా, ఈ కోణానికి రాకుండా, ఈ కోణానికి రాకుండా, అంటే మీరు ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు, ఇక్కడ చేసుకోవచ్చు, ఇక్కడ చేసుకోవచ్చు, ఇక్కడ చేసుకోవచ్చు, ఇక్కడ చేసుకోవచ్చు, ఇక్కడ చేసుకోవచ్చు, ఈ విధంగా అన్నమాట. సో ఈ పారులో అంటే ఇట్లా మీరు కట్టారనుకోండి, ఇది తప్పు. ఇది అర్థమైందండి పాయింట్. సో ఈ విధంగా మీరు చేసుకోవాలి. సో ఈ కోణంలో పడొద్దు, ఈ కోణంలో పడొద్దు, ఈ కోణంలో పడొద్దు. ఇది మీరు చేసుకున్నట్లయితే 100% మీకు ఏ విధమైనటువంటి సమస్య అనేది ఉండదు. సో ఇది కూడా మీకు దోషం కలిగించేదే. నెక్స్ట్ అయితే ఇంకా కొంతమందికి డౌట్స్ ఏముంటాయంటే, మరి ఇది అందరికీ వర్తిస్తుందా? 100% అందరికీ వర్తిస్తుంది. ఏ ఇంటికైనా ఇది 100% చేసుకోవచ్చు. కాకపోతే మనకు సింపుల్గా ఇది అపార్ట్మెంట్ వాస్తు అనుకోండి. సో అపార్ట్మెంట్ వాస్తు అయితే మీరు 100% ఈశాన్యంలో మాత్రమే పెట్టుకోవాలి. ఒక 2-3 పోర్షన్స్ ఉన్నాయి, 4 పోర్షన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా మీరు ఇక్కడనే పెట్టుకోవాలి. అంటే ఎక్కువ పోర్షన్స్ ఉన్నప్పుడు మీరు ఆలోచన సింపుల్ చూడండి. పెద్ద అపార్ట్మెంట్ తీసుకున్నారు, చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, 8 పోర్షన్ ఉన్నాయి, వీటన్నిటికీ ఇక్కడ తీసుకుంటే సూపర్, లేదు ఇక్కడ తీసుకుంటే సూపర్, అంతే. ఇంకా దాన్ని మించి పోవద్దు. ఎందుకు పోవద్దు అనే కారణం చెప్తాను. ఒకవేళ బిల్డింగ్ మొత్తానికి కనుక మీరు సెంటర్లో తీసుకున్నట్లయితే ఇది వీళ్ళకి ఆగ్నేయం అవుతుంది, వీళ్ళకి ఆగ్నేయము, వీళ్ళకి ఆగ్నేయం, వీళ్ళకి ఆగ్నేయం, వీళ్ళకి ఈశాన్యం, వీళ్ళకి ఈశాన్యం, వీళ్ళకి ఈశాన్యం, వీళ్ళకి ఈశాన్యం. ఈ విధంగా తెలియకుండా తప్పులు చేశారో చాలా సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి మీరు 100% ఈ నియమం పాటించండి. చాలా అపార్ట్మెంట్స్లో నేను గమనించాను, చాలా ఇండ్లల్లో గమనించాను, కొన్ని బిల్డింగ్స్లో గమనించాను. సింపుల్గా ఇట్లా గేట్ ఉంటుంది, గేట్ ముందే సంపు. ధనహాని ఎంత జరుగుతుంది, అనవసరమైన కష్టాలు, నష్టాలు, డబ్బులు అసలు నిలవవు, డబ్బులు రాకపోవడము, అనవసరమైన సమస్యలు అన్నీ తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటారు. ఇట్లాంటివి చేసుకోకండి, ఓకేనా? మా హరివాస్తు ఛానల్లో మా టార్గెట్ ఒకటేనండి. ఆ టార్గెట్ ఏంటంటే చిన్న చిన్న వాస్తుకి సంబంధించిన దోషాలు మీకు మీరు తెలుసుకొని జీవితాంతం మీరు సుఖ సంతోషాలతో ఉండడమే మా హరివాస్తు యొక్క లక్ష్యం. సో ఇట్లాంటి చిన్న చిన్న టాపిక్స్ మేము ఏవైతే చెప్తున్నామో ఇవన్నీ మీరు 100% రాసుకోండి, ఇంప్లిమెంట్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి. కొన్ని ఆల్రెడీ నేను గత వీడియోస్లో చెప్పాను, కొన్ని భయంకరమైనవి మీరు ముట్టుకోకూడదు. నైరుతికి సంబంధించి, దక్షిణానికి సంబంధించి, ఆగ్నేయానికి సంబంధించి చెప్పకండి. మిగతావన్నీ మీరు చెప్పొచ్చు. కొత్త ఇంటికి ప్రతిదీ మీరు చెప్పొచ్చు, సమస్య లేదు. సో పాత ఇండ్లకు చెప్పేటప్పుడు మాత్రమే కొంచెం జాగ్రత్త తీసుకోవాలి, ఓకేనా? సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్